హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. సో ఈరోజు అయితే మన వీడియో చాలా రోజులు అయిపోయింది నేను వీడియో చేయక. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే అమ్మవారి వీరమ్మతల్లి తిరునాళ్ళ జనవరి 31 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఉంటుంది. సో అమ్మవారి అప్డేట్స్ అంటే సిరిబండి ఎప్పుడు జరుగుతుంది, 15 రోజులు ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా అమ్మవారికి ఎదురుగడ్డ దీపం ఎలా ఇవ్వాలి, తిరుగుగడ్డ దీపం ఎలా ఇవ్వాలి అని మన వ్యూవర్ ఒకరు అడగడం జరిగింది. సో స్వాతి గారు, సో సో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ముందుగా అమ్మవారు మనకు తెలుసు కదా, భీష్మ ఏకాదశి రోజు అంటే ప్రతి సంవత్సరం అమ్మవారు సంక్రాంతి అయిపోయిన తర్వాత భీష్మ ఏకాదశి రోజు అనేది అమ్మవారిని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 అంటే 2023 సంవత్సరంలో ఈ డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్గా అయితే జనవరి 31 తారీఖున తిరుగంట దీపం ఎలా ఇవ్వాలి అని, ఎదురుగంట దీపం ఎలా ఇవ్వాలి అనేది అయితే ముందు మనం తెలుసుకుందాం. సో తిరుగంట దీపం అంటే అమ్మవారికి స్పెసిఫిక్గా ఫస్ట్ తిరుగంట దీపం కాదు, ఎదురుగంట దీపం గురించి తెలుసుకుందాం. సో ఎదురుగంట దీపం అంటే 31 అంటే మంగళవారం పొద్దునే లేచి స్నానం చేసి మీ దేవుళ్ళ దగ్గర పూజ చేసేసుకొని ఉపవాసం అనేది ఉండటం జరుగుతుంది. సో ఈ ఉపవాసం అంటే ఇక్కడ నుంచి అమ్మవారికి దీపం చూపించే వరకు తిరుగంట దీపం అయినా ఎదురుగంట దీపం అయినా సరే సేమ్ చేస్తారండి. సో అమ్మవారికి దీపం ఇవ్వడానికి ఫాస్టింగ్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఈ ఉపవాసంలో ఇన్ కేస్ మీరు ఉండగలను అనుకుంటే కంప్లీట్ ఏమీ తినకుండా ఉండొచ్చు, లేదు కొంచెం కంప్లీట్ ఉండలేను అనుకుంటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ తీసుకొని ఉండొచ్చు. మీ హెల్త్ ఇష్యూస్ బట్టి ఒకవేళ టిఫిన్ తినాలి అనుకుంటే టాబ్లెట్స్ వేసుకోవాలి అట్లా ఇట్లా అనుకుంటే టిఫిన్ చేసి కూడా మీరు దీపం అన్నది ఇవ్వచ్చు. సో అమ్మవారు అయితే మనం కరెక్ట్గా ఉన్నామా, కరెక్ట్గా దీపం ఇచ్చినంత సేపు వరకు ఏం తప్పలేదండి. సో మన హెల్త్ కూడా ఇంపార్టెంట్, అమ్మవారు ఎప్పుడూ హెల్త్ డిస్టర్బ్ చేసుకోమని చెప్పారు. దీపం ఇచ్చినా సరే సాయంత్రం మన ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకొని నైవేద్యం వండుకొని అంటే పరమాన్నం అది వండుకొని అక్కడ దేవుడి దగ్గర పెట్టి దీపం అనేది వెలిగించి సో ఆ దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే దీపంలో అంటే ముక్కుని మనం తీసుకుంటాం కదా, సో ఎదురుగంట దీపం వాళ్ళు అయితే నార్మల్ సైజ్ తీసుకోవచ్చు, అండ్ తిరుగంట దీపం వాళ్ళు అయితే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. ఎందుకంటే 2 డేస్ తిరుగుతాం కాబట్టి అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్ వలన సో మనకైతే ఒక్క రోజులో అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ ఈసారి అయితే 2 డేస్ అవుతుంది, లైక్ ఇదివరకు లాగా ఎట్లా అయితే ఈ రోజు నైట్ బయలుదేరితే నెక్స్ట్ రోజు నైట్ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళటం ఎట్లా జరుగుతుందో ఈసారి అలా జరుగుతుంది అని చెప్తున్నారు. సో మ్యాక్సిమం అయితే అన్ని స్ట్రీట్స్ అయితే కవర్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ సో అమ్మవారు ప్రతి ఇంటికి వస్తుంది ఈసారి అని ఆశిద్దాము. అండ్ వార పోసుకుంటాము, కొబ్బరికాయలు ఇస్తాము, బట్టలు సమర్పిస్తాము, పువ్వులు ఇస్తాము. సో ప్రతి ఇయర్ ఎట్లయితే జరుగుతుందో ఈసారి కూడా అట్లాగే జరుగుతుంది అని అనుకుంటున్నాము. మ్యాక్సిమం లైక్ 99% అయితే అన్ని స్ట్రీట్స్ కవర్ అవుతుంది అని అయితే చెప్పారు. రథం మాడిఫై చేశారు అంటే రథం చిన్న సైజులో చేసి అన్ని స్ట్రీట్స్ పట్టేలాగా అయితే చేయటం జరిగింది. అండ్ ఇంకో విషయం, సో మన టాపిక్లోకి వచ్చేస్తే, సో ఎదురుగంట దీపమైనా తిరుగంట దీపమైనా సరే ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం పెట్టి అమ్మవారు 9 బయటకు వస్తారు కాబట్టి ఉయ్యూరు మొత్తం మీద నాకు తెలిసి లైక్ అంతా మొత్తం జనాలు అయితే 6:30-7 నుంచి అయితే మొత్తం రోడ్ల మీదే ఉంటారు దీపం పట్టుకొని. సో డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ దగ్గర అమ్మవారు ఎక్కడెక్కడైతే తిరుగుతారో సో డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ దగ్గర అయితే అమ్మవారు రావడం జరుగుతుంది. అండ్ ఊరేగింపులో ఎదురుగంట దీపం వాళ్ళు అయితే అమ్మవారికి బయటకు వచ్చిన తర్వాత దీపం చూపించేసి వారి ఇంటికి వెళ్ళి సో వాళ్ళ ఉపవాసం అనేది విడటం జరుగుతుంది, అంటే తినేయటం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం, లైక్ అమ్మవారికి బట్టలు యాజ్ యూజువల్గా మన ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే పోలీస్ అధికారులు, ఉయ్యూరులో ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి ఆ రోజు బట్టలు అయితే సమర్పించడం జరుగుతుంది. సో అమ్మవారికి బట్టలు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ బట్టలు కట్టి మాత్రమే అమ్మవారిని బయటకు తీసుకురావడం జరుగుతుంది 31 నైట్. అదేవిధంగా మనమే కాదండి ఆ రోజు ఉపవాసం ఉండేది, అమ్మవారు కూడా ఉపవాసమే ఉంచుతారు, అమ్మవారికి కూడా నైవేద్యం అనేది పెట్టడం జరగదు. సో ఎప్పుడైతే అమ్మవారిని బయటకు తీసుకొస్తున్నారో ఆ ముందు మాత్రమే నైవేద్యం అనేది పెట్టడం జరుగుతుంది, అంటే మార్నింగ్ నుంచి అమ్మవారు కూడా సాయంత్రం వరకు ఉపవాసమే ఉండటం జరుగుతుంది. సో ఎదురుగంట దీపం వాళ్ళది అయిపోయింది కదా, సో దీపం చూపించుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ నైవేద్యం ఏదైతే వండుకున్నారో అది అండ్ వంటలు ఏమైతే చేసుకున్నారో అవి తింటారు. సో యాజ్ యూజువల్గా దేవుళ్ళకి సంబంధించినవి అంటే మనం నాన్ వెజ్ తినాం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ తినము. సో ఇదెందుకు ఎవరు తినరు బట్ చెప్తున్నాను, లైక్ అయిపోయింది కదా తినేవచ్చు అనుకుంటారేమో సో చెప్తున్నాను. అండ్ తిరుగంట దీపం వాళ్ళు అయితే అప్పుడు అక్కడ దీపం ఇచ్చిన తర్వాత అంటే అమ్మవారికి దీపం చూపించేస్తారు, చూపించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తినడం జరుగుతుంది.
అండ్ మీరు ఉయ్యూరులో చూసినట్లయితే ఆ రోజు మీకు బిజినెస్ అన్నది చాలా బాగా జరుగుతుంది, ఫుడ్ కి సంబంధించినవి ఆ రోజు నైట్ అండ్ నెక్స్ట్ డే మాత్రం. చూసినట్లయితే ఉపవాసం లైక్ తిరుగంట దీపం వాళ్ళు వేరే ఊర్ల నుంచి చాలా మంది అంటే చాలా మంది వస్తారు, మీరు చూడొచ్చు. దీపాలు అయితే ఆ రోజు నైట్ అయితే మనం కన్నులో విందుగా ఉంటుంది, లైక్ ఎక్కడి నుంచి అయినా పైనుంచి ఎక్కి డబ్బా మీద నుంచి ఎక్కి చూసినట్లయితే బిల్డింగ్స్ మీద నుంచి మొత్తం ఆల్ అరౌండ్ ఊరు మొత్తం దీపాలతోనే ఉంటుంది మాక్సిమం. సో అమ్మవారు అంత మహిమ గలవారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీపాలు ఇస్తూ ఉంటారు. అండ్ మనం చూసినట్లయితే తిరుగంట దీపం వల్ల అప్పుడు ఫాస్టింగ్ లైక్ బ్రేక్ఫాస్ట్ తింటారు అండ్ రైస్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే తినరు. అండ్ మీకు చూసినట్లయితే ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెట్టేవి ఫ్రీ టిఫిన్స్ అని కొంతమంది దాతలు ఇస్తూ ఉంటారు, నెక్స్ట్ రోజు మజ్జిగా ఇస్తారు. సో ఇట్లాంటి లిక్విడ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ సప్లై చేయటం జరుగుతుంది, అంటే ఎవరైతే దీపం ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వటానికి దాతలు ముందుకొచ్చి సో వాళ్ళు స్టాల్స్ పెట్టి వాళ్ళు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ మీరు చూసినట్లయితే అమ్మవారికి మెయిన్గా ఈ 15 రోజుల తిరునాళ్ళలో, సో దానికన్నా ముందు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ అమ్మవారిది సాయంత్రం ఉయ్యాల వేడుక నెక్స్ట్ రోజు ఎప్పుడైతే ఉందో ఉయ్యాల వేడుక చాలా కన్నుల విందుగా ఉంటుంది. సో ఉన్న వాళ్ళైతే మిస్ చేయకండి అమ్మవారి ఉయ్యాల వేడుక. సో నేనైతే ఉయ్యాల వేడుక ఇవన్నీ వీడియోస్ కవర్ చేసి పెడతాను కంపల్సరీ. అండ్ ఈ సంవత్సరం అయితే నేను ప్రతి సంవత్సరం లాగా 15 డేస్ అయితే ఉండటం కుదరట్లేదు, బికాస్ మా పిల్లల ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో ఫిబ్రవరి 8 నుంచి. సో కుదరట్లేదు ఫస్ట్ వీడియో అంటే ఫస్ట్ రోజు బయలుదేరిన వీడియో ఉయ్యాల వేడుక ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా నేను కవర్ చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ తర్వాత వేడుకలు అయితే నేను ఎట్లయినా సరే వీడియోస్ అన్నవి నేను సేకరించి పెడతాను మన ఛానల్లో. సో ఇన్ కేస్ మన ఛానల్ చూడనట్లయితే లైక్ ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ మీకు అమ్మవారి వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి లైక్ తిరుగండ దీపం ఇవ్వటం అయిన తర్వాత ఉయ్యాల అయిపోయిన తర్వాత అమ్మవారిని ఏ గుళ్ళో అయితే పెడతారో అక్కడ ఆయిల్ మీ దీపాలు ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా కొంతమందికి. ఎదురుగంట దీపం వాళ్ళైతే ఆ మూకుడు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఆయిల్ కానీ ఒత్తు కానీ తిరుగంట దీపం వాళ్ళకి వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ తిరుగంట దీపం ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే అమ్మవారిని గుళ్ళోకి తీసుకెళ్తారో ఆ గుడి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ టబ్స్ పెడతారండి వాళ్ళు. సో గుడి కమిటీకి సంబంధించిన వాళ్ళు టబ్స్ పెడతారు. సో ఆయిల్ అన్నవి మీరు దాంట్లో వేసేయచ్చు. అండ్ మూకిళ్ళు కావాలి అంటే కొంతమంది అక్కడ ప్రసాదం అనేది పెట్టడం జరుగుతుంది. సో కావాలంటే ఆ ప్రసాదం అనేది దాంట్లో పెట్టుకొని రిటర్న్ ఆ మూకిడి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా ఎవరన్నా తీసుకెళ్ళడానికి వీలు పడట్లేదు అని అనుకుంటే ఆ గుడి దగ్గరే పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఎదురుగంట దీపం తిరుగంట దీపం గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ స్పెసిఫిక్గా కొత్త బట్టలు అయితే ధరిస్తారండి. సో స్పెసిఫిక్గా ఒకప్పుడు అయితే దీపాలు ఉంటాయి అంటుకుంటాయి అన్నట్టు కాటన్ చీరలే స్పెసిఫిక్గా, కాటన్ డ్రెస్సెస్ కాటన్ చీరలు స్పెసిఫిక్గా ధరించేవాళ్ళు. ఇప్పుడైతే డిఫరెంట్ డ్రెస్సెస్ వచ్చేసినాయి, సో ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ అయితే వాళ్ళు వేసుకుంటున్నారు. సో దాంట్లో ఏం లేదు, బట్ కొత్త బట్టలు వేసుకోవాలి అని చెప్తారు. సో కొత్త బట్టలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇది అయిపోయింది కదా. సో అమ్మవారికి మెయిన్గా 31st నైట్ అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత అంటే 9 o'clock కి బయటకు వస్తున్నారు అని చెప్పారు. సో బయటకు వచ్చిన తర్వాత దీపం అక్కడి నుంచి అమ్మవారిది ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఉయ్యాల వేడుక ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి 15 రోజుల్లో మనం చూడాల్సింది 31st నైట్ అమ్మవారు బయలుదేరింది అండ్ ఫస్ట్ రోజు ఉయ్యాల వేడుక, తర్వాత అమ్మవారిని ఆ గుళ్ళో పెట్టడం. అమ్మవారిది ఆ గుళ్ళో పెట్టడానికి కూడా అమ్మవారిది చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తారు అండ్ తర్వాత లోపల పెట్టడం జరుగుతుంది. అండ్ మిగతా కంటిన్యూస్ అంటే 31st నుంచి కౌంట్ చేసుకోవాలి మనం 15 రోజులు, అంటే ఫిబ్రవరి 14th వరకు ఉంటుంది తిరునాళ అన్నది. ఫిబ్రవరి 10th అంటే సిడివాణి అంటే 11వ తారీఖున అంటే సారీ 11వ రోజున అమ్మవారికి సిడివాణి అన్నది జరగడం జరుగుతుంది, అంటే బయలుదేరిన రోజు నుంచి 11వ రోజు ఏదైతే ఆ రోజు సిడిబండి అనేది జరుగుతుంది. సో అది ఫిబ్రవరి 10th వచ్చింది, జనవరి 31st నుంచి అంటే ఫిబ్రవరి 10th వచ్చింది అది. అండ్ సిడిబండి వేడుక కూడా చాలా బాగుంటుంది, సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రోజు. సో సిడిబండి వేడుక కూడా అక్కడ ఉండుండి అయితే మిస్ కాకండి. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో అయితే నేను వీడియోస్ పెడతాను, సో చూడండి.
అండ్ 11వ రోజు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అంటే 14వ రోజు అమ్మవారిది అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే 15 ఎర్లీ మార్నింగ్ 3:00 4:00 అట్లా అమ్మవారిని మళ్ళీ ఆ గుడి నుంచి బయటకు అంటే మళ్ళీ ఈసారి అయితే పార్పుడి వంశస్థులు ఎవరైతే ఉన్నారో పార్పుడి కానీ టెరెస్సు కానీ అమ్మవారి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారికి బట్టలు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఫస్ట్ రోజు అయితే పోలీసు వాళ్ళు తీసుకొని వస్తారు అండ్ లాస్ట్ రోజు వంశస్థులు తీసుకొని వస్తారు. సో అమ్మవారికి బట్టలు తీసుకెళ్ళిన తర్వాత ఆ వంశస్థులు అమ్మవారికి మళ్ళీ బట్టలు కట్టిన తర్వాత మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి అమ్మవారిని కొన్ని వీధులు అయితే తిప్పడం జరుగుతుంది. అండ్ ఉయ్యాల వేడుక కూడా ఉంటుంది. ఫస్ట్ ఉయ్యాల వేడుక అయిన తర్వాత అప్పుడు వీధుల్లో మళ్ళీ ఫస్ట్ రోజు ఎట్లా అయితే స్ట్రీట్స్ కొన్ని తిప్పుతారు, స్ట్రీట్స్ అయితే ఫస్ట్ రోజు మొత్తం మాక్సిమం తిప్పుతారు అండ్ లాస్ట్ రోజు మాత్రం కొన్ని స్ట్రీట్స్ మాత్రమే అమ్మవారు రావడం జరుగుతుంది. అండ్ తర్వాత తీసుకెళ్లిన తర్వాత అక్కడ గుడిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ వారపు వస్తారు, చాలా సందడిగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడు చూడనట్లయితే, సో 15th మార్నింగ్ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అంటే ఊర్లో గుడికి వెళ్ళినట్లయితే అక్కడ వారు ఎలా పోస్తారు ఎలా జరుగుతుంది అన్నది చూడండి, కంపల్సరీ. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అమ్మవారికి అయితే పూల వర్షంతో అమ్మవారిని లోపల గుడిలో పెట్టడం జరుగుతుంది. సో ఇదైతే 3 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి పూల వర్షంలో అయితే అమ్మవారు అయితే బాగా అంటే బాగా పూలలో కనిపిస్తూనే ఉన్నారు. సో ఈ సంవత్సరం కూడా అట్లాగే జరుగుతుంది. సో అమ్మవారి కృపా కటాక్షం మనందరికీ ఎప్పుడూ ఉండాలని. సో ఇది కాకుండా మనకి శివరాత్రి రోజు అమ్మవారిని ఐడూరు కానీ వల్లూరు కానీ స్నానానికి తీసుకెళ్ళటం జరుగుతుంది. అండ్ సో అమ్మవారిని నది స్నానం చేయించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళో గుళ్ళో పెట్టడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, సో ఎలా జరుగుతుంది, ఏం చేయాలి, ఏంటి అనేది క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను రిప్లై పక్కా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇది శివరాత్రి అయిపోయింది, 15 రోజులు అయితే ఇవి అయిపోయింది కదా, సిడుగండి, ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు, మెయిన్ డేట్స్ అయితే ఇవి. అండ్ ఈ 15 రోజుల్లో మొక్కుబడిలో అయితే బాగా తెచ్చుకుంటూ ఉంటారు. సో అమ్మవారిని మొక్కుకున్నవి మ్యాక్సిమం ఎట్లా మొక్కుకుంటే అన్ని జరుగుతాయి. సో అందుకే ఇంతమంది జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు తల్లి దగ్గరికి. సో ఆ తల్లి కృప దయ ఎప్పుడు మనందరికీ ఉండాలని, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగించాలని, ఎవరెవరు కష్టాలు ఏమైతే ఉన్నాయో ఆ తల్లికి ఏవైతే చెప్పుకుంటారో అన్నీ ఆ తల్లి తీర్చాలని కోరుకుందాం. ఎప్పట్లాగానే ఈ 15 రోజులు సందడి సందడిగా గడిచిపోతుంది అండ్ సరదా సరదాగా చుట్టాలతో ఫ్రెండ్స్ వస్తారు, ఊర్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుంటాకి. సో అందరూ మంచిగా, అన్ని మంచిగా జరగాలని, అందరూ చల్లగా ఉండాలని, ఆ తల్లి దయ ఎప్పుడు అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మీరు ఇన్ కేస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాన్ని నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అండ్ అమ్మవారి అప్డేట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ అనుష. నమస్తే.